Hi students, welcome to the channel physics with Kiran Kumar. Chodamma physics simplified series lo electric charges and fields lo last important question ippudu nenu cheppothunnanu. Last important question enta question ok sari chudandi. State Gauss law in electrostatics and explain its importance. Gauss law ante enti manam cheppali. Okay amma, so chudamma Gauss law em cheptundi, the total electric flux through any closed surface is equal to 1 by epsilon naught times the net charge q enclosed by the closed surface. Okay, ఒకసారి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో చూడండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ అంటున్నాడు. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఇదిగోండి, ఇలా కన్సిడర్ చేస్తున్నా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే దీంట్లోంచి ఎన్ని లైన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని పాస్ అవుతున్నాయి, ఈ సర్ఫేస్ నుంచి ఎన్ని పాస్ అవుతున్నాయి, దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటంటే ఫై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. క్లోజ్డ్ సర్ఫేస్ అయితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. దీని గురించి నేను సెపరేట్ గా వీడియో చేశామా, కావాలంటే అందులో చూడండి. చాలా చాలా డీటెయిల్డ్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి. ఓకే, దానికి సంబంధించి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద ఒక వీడియో చేశామా, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఐఐటీజేఈ క్వశ్చన్స్ కూడా చేయించాను. ఓకే, మీకు కావాలంటే చూడండి. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారమ్మా, మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి ఎన్ని లైన్స్ ఆఫ్ ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి, దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఆ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ సర్ఫేస్ గురించి మాట్లాడుతాం అమ్మా. క్లోజ్డ్ సర్ఫేస్ అంటే క్యూబ్ అవ్వచ్చు, క్యూబాయిడ్ అవ్వచ్చు, సిలిండర్ అవ్వచ్చు, స్పియర్ అవ్వచ్చు, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఒక ఆర్డర్లోనే ఉండాల్సిన లేదు, గజిబిజిగా ఏదో క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఓకే, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ అవుతుందట, 1/ε0 టైమ్స్, ఇదిగోండి అమ్మా, 1/ε ఇంటూ, 1/ε0 టైమ్స్ అంటే ఏంటి, 1/ε ఇంటూ ద నెట్ ఛార్జ్ క్యూ ఎన్క్లోజ్డ్ బై ది క్లోజ్డ్ సర్ఫేస్. ద నెట్ ఛార్జ్ క్యూ ఎన్క్లోజ్డ్ బై ది క్లోజ్డ్ సర్ఫేస్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నా, దీని లోపల బయట కూడా ఛార్జెస్ ఉన్నాయి. లోపల ఉన్న ఛార్జెస్ ప్లస్ క్యూ వన్ ప్లస్ మైనస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ మైనస్ క్యూ ఫోర్ ప్లస్ క్యూ ఫైవ్ ఉన్నాయి. బయట ఉన్న ఛార్జెస్ ఏంటమ్మా, మైనస్ క్యూ ఎయిట్ క్యూ సిక్స్ క్యూ సెవెన్ క్యూ మైనస్ క్యూ ఎయిట్ క్యూ నైన్. ఓకే, అయితే ఈ సర్ఫేస్ లోంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత, ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళే క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అంటే, ఇట్ ఈస్ 1/ε0 టైమ్స్, అంటే 1/ε0 ఇంటూ నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. నెట్ ఛార్జ్ క్యూ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్ అంటే బయట ఉన్న ఛార్జెస్ మీరు పట్టించుకోవద్దు, ఈ సర్ఫేస్ లోపల ఎన్ని ఛార్జెస్ ఉన్నాయో దాన్నే తీసుకోండి, దాన్ని నెట్ ఛార్జ్ తీసుకోండి. అంటే ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ యాడ్ చేసేయండి, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టి మైనస్ ఉంటే మైనస్ పెట్టి యాడ్ చేస్తే మనకి నెట్ ఛార్జ్ వస్తుంది. ఆ నెట్ ఛార్జ్ని మాత్రమే తీసుకోండి, దాన్ని 1/ε0తో మల్టిప్లై చేయండి, మీకు కావాల్సిన ఫ్లక్స్ వచ్చేస్తుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాము, ఫై ఈక్వల్ టు q/ε0. అయితే మనకి ఫ్లక్స్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఇదని తెలుసు, సో అది రాస్తుంది. ఓకే అమ్మా, సో ఇది స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెన్స్కి రండి. ఇంపార్టెన్స్ లో ఫస్ట్ లా చూడండి, గాస్ లా ఇస్ ట్రూ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ సైజ్ అండ్ ఎనీ షేప్. ఈ గాస్ లా అనేది ట్రూ, ఇట్ ఈస్ ట్రూ ఎవరికి, ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ సర్ఫేస్ కి, క్లోజ్డ్ సర్ఫేస్ కి, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, అది ఏ షేప్ లో ఉండేవండి, సైజ్ ఎంతైనా కానివ్వండి, అది ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఇట్ గివ్స్ అస్ ది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఛార్జ్. ఈ గాస్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఛార్జ్ కి మధ్యలో రిలేషన్ ఇస్తుంది. ఇంకా గాస్ లా ఉపయోగించి, యూజింగ్ గాస్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు బాడీస్ హ్యావింగ్ హై సిమెట్రీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఈజీలీ. ఓకే అమ్మా, బాగా హై సిమెట్రీ ఉన్న బాడీస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ బాడీస్ ఆ ఛార్జ్డ్ బాడీస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ ఛార్జ్డ్ వైర్, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక ఛార్జ్డ్ సిలిండర్, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న లేదా ఇన్ఫినిట్ సైజ్ ఉన్న ఒక ఛార్జ్డ్ షీట్, వాటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని చిటికలో క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ గాస్ లా. అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ఇమాజినరీ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేస్తాము, ఆ ఇమాజినరీ సర్ఫేస్ నే గాషియన్ సర్ఫేస్ అంటాం. సో బై కన్స్ట్రక్టింగ్ అన్ ఇమాజినరీ సర్ఫేస్ కాల్డ్ గాషియన్ సర్ఫేస్ అంటాం. సిమెట్రీ ఉండాలమ్మా, సిమెట్రీ లేకపోతే గాస్ లా ఉపయోగపడదు. బాడీకి మంచి సిమెట్రీ ఉంటే గాస్ లాని మనం ఈజీగా అప్లై చేసి
ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాబట్టచ్చు. సిమెట్రీ లేకపోతే ఉపయోగపడతా అంటే గాస్ లా వ్యాలిడ్ అవుతుంది, కానీ మనం క్యాల్కులేట్ చేయలేం, మనం ఈజీగా క్యాల్కులేట్ చేయలేం. ఓకే అమ్మా, రైట్. సరే, గాస్ లా అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ కూలూమ్స్ లా. కూలూమ్స్ లానే గాస్ లా అమ్మా, వేరే ఫామ్ లో చెప్తున్నాం అంతే. ఓకే, కూలూమ్స్ లానే కొంచెం స్పెషల్ కేసు ఉపయోగించి గాస్ లా కింద చెప్తున్నాం. కాబట్టి కూలూమ్స్ లా ఎక్కడైనా తప్పైంది అనుకోండి, అక్కడ కూడా గాస్ లా తప్పు అవుతుంది. కూలూమ్స్ లా ఎక్కడెక్కడైతే కరెక్ట్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా గాస్ లా కరెక్ట్ అవుతుంది. సో దేర్ ఫార్ గాస్ లా ఇస్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ కూలూమ్స్ లా ఇస్ వ్యాలిడ్. కూలూమ్స్ లా ఎక్కడెక్కడైతే వ్యాలిడ్ అవుతుందో గాస్ లా అక్కడ వ్యాలిడ్ అవుతుంది. ఓకే అమ్మా, సో ఫిజిక్స్ సింప్లిఫైడ్ లో ఇంతవరకు చెప్తున్నామా. యాక్చువల్గా గాస్ లా గురించి కంప్లీట్ వీడియో ఒకటి చేసామ్మా, ఐటీజేఈ నీట్ లెవెల్లో గాస్ లాకి సంబంధించి కంప్లీట్ వీడియో చేశాను, మీరు కావాలంటే అక్కడ చూసుకోండి. ఇన్ కేస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మీద కూడా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మీద, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద నేను చాలా మంచి వీడియో చేశామ్మా గాస్ లా సంబంధించి. గాస్ లా ముందున్న రెండు వీడియోస్ చాలా చాలా ఉపయోగపడతాయి, మీరు కావాలంటే చూడండి. ఐటీజేఈ ప్రిపేర్ అవుతుంటే లేదా ఫిజిక్స్ సింప్లిఫైడ్లో నేను పెద్ద డెప్త్లోకి వెళ్ళలేదు, మామూలుగానే చెప్పేశాను. ఓకే, అంతేకాకుండా ఫిజిక్స్ ఐటీజేఈ నీట్ వాళ్ళకి వీడియోస్ నేను ఆల్రెడీ చేస్తున్నాము, అది గాస్ లా దగ్గర అయిపోయింది. గాస్ లా తర్వాత గాస్ లాని ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినిట్ షీట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిలిండర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ వైర్, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్పియర్, ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్న విషయాన్ని నేను రేపటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అమ్మ ఒక 4 or 5 days గ్యాప్ ఇస్తాను, ఎందుకంటే నేను ఐఐటీజేఈ నీట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఒక 4 or 5 days గ్యాప్ ఇచ్చి అక్కడ వీడియోస్ కంప్లీట్ చేసి, ఇది ఈ లెసన్ వరకు. ఓకే, ఐఐటీజేఈ నీట్ లెవెల్ వీడియోస్ కంప్లీట్ చేసి మళ్ళీ ఫిజిక్స్ సింప్లిఫైడ్ ఒకరోజు పెట్టుకుంటాము. ఈసారి ఎక్కువ రోజులు ఐఐటీజేఈ వీడియోస్ పెట్టుకుని ఫిజిక్స్ సింప్లిఫైడ్కి తక్కువ రోజులు పెట్టుకుంటాము, ఎందుకంటే మనకి చివరికి వచ్చేసింది అయిపోతుంది. ఓకే, చాలా ఇంకా తక్కువ అమ్మా చెప్పుకోవాల్సిన, ఇంకా చాలా తక్కువ క్వశ్చన్లు ఉన్నాయి అయిపోతున్నాయి. కాబట్టి ఎక్కువ ఇప్పుడు నేను ఐఐటీజేఈ నీట్ వీడియోస్ మీద ఎక్కువ దృష్టి పెడతాను, ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఇయర్ చెప్పాలి, సెకండ్ ఇయర్ వీడియోస్ కూడా చెప్పాలమ్మా. ఫస్ట్ ఇయర్ వీడియోస్ ఎక్కడ ప్రొజెక్టర్ దగ్గరే అయిపోయింది. ఓకేనా, సెకండ్ ఇయర్ గాస్ లా దగ్గర అయిపోయింది. సో ప్యారలల్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ 1A, మ్యాథ్స్ 1A స్టార్ట్ అయిందమ్మా. మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, మన ఛానల్లో మ్యాథ్స్ 1A స్టార్ట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజులు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, మీరు కూడా చూడండి. ఓకే, రైట్, మీ జూనియర్స్కి చెప్పండి మన ఛానల్ గురించి, మ్యాథ్స్ కూడా స్టార్ట్ అయింది, గంతులు వేసుకుంటూ చూడమని చెప్పండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, బాగా చదవండి అమ్మా.